ఓనర్సు ఇళ్ళు అద్దెకిచ్చేటప్పుడు అద్దెదారుతోటి ఒక అగ్రిమెంట్ కంపల్సరీ చేసుకోవాలి ఆ అగ్రిమెంటు మీరు తాత్కాలికంగా అయితే లెవెన్ మంత్స్ లేదు మనం లీజ్కి ఇస్తున్నామంటే ఫైవ్ ఇయర్స్ లేదా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అట్లా మీరు ఎంతకాలం దాన్ని లీజ్కి ఇవ్వచ్చు నైంటీ నైన్ ఇయర్స్ వరకు కూడా లీజ్ ఇవ్వచ్చు ఇవి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయించుకోవాలి అది అయితే లెవెన్ మంత్స్కి చే ఇచ్చేవాళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు కానీ రిజిస్టర్ చేస్తే మంచిది లీజ్ డీడ్లు కూడా ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి ఆ లీజ్కి ఇచ్చేటువంటి వ్యవహారాల్లో ఇటీవల ఒక కేసులో ఏం జరిగిందంటే వీళ్ళు ఇచ్చిన లీజు బార్ అండ్ రెస్టారెంట్కి లీజ్కి ఇచ్చారు ఆయన ఏమన్నాడంటే నేను ఒక ఫారిన్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తాను ఓన్లీ లిక్కర్ బాటిల్స్ మాత్రమే అమ్ముతాం కానీ దాన్ని బార్లాగా వాడమన్నారు కానీ డాక్యుమెంట్ రాసుకునేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇన్ ద బిజినెస్ ఆఫ్ లిక్కర్ అని రాసుకున్నారు లిక్కర్ అని రాసుకొని మొత్తము షాపు అద్దెకి తీసుకోగానే అందులో డైరెక్ట్గా వీళ్ళు ఏం చేశారు బార్ పెట్టేశారు బార్ అండ్ రెస్టారెంట్ పెట్టేశారు ఇంకా వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా నానా యాగి చేయటం వానుతులు చేసుకోవటం ఆ టాయిలెట్స్ అంతా నానా హంగామా చేసి న్యూసెస్ చేసి పడిస్తే ఇప్పుడు ఇంటి ఓనరు దాన్ని వాళ్ళని ఖాళీ చేయించాలంటేనేమో ఐదు సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది ఐదు సంవత్సరాల లోపల ఖాళీ చేయించలేదు పోనే అతి కష్టపడి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఏమైంది ఆ బార్ ఓనరు వీళ్ళు ఇల్లు ఖాళీ చేయకుండా ఆ బార్ ఖాళీ చేయకుండా ఏం చేశాడు మళ్ళీ వేరే వారికి వీడే సబ్లిచేసి వెళ్ళిపోయాడు ఇంకొక ఐదు సంవత్సరాలు అలా చేసాడు సో ఇప్పుడు ఆ బార్ ఇచ్చినందుకు బార్ అండ్ రెస్టారెంట్ ఇచ్చినందుకు ఇంటి ఓనర్స్ చివరికి ఎక్కడి దాకా వెళ్ళాల్సి వచ్చిందంటే ఇంకా వాళ్ళ వల్ల కాదని చెప్పి ఆ బార్ని వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు చూసుకుంటారు లే బాధలంతా అని వాళ్ళు చివరికి అమ్మేసుకోవాలని పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఈ అగ్రిమెంట్స్ అన్ని ఎలా ఉండాలంటే ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుభవజ్ఞులైనటువంటి లాయర్స్ తోటి రాయించుకోవాలి తర్వాత వాటిని రిజిస్టర్ చేసుకోవడం చాలా మంచిది ఖచ్చితమైన భాషలో ఎవరికి అద్దెకిస్తున్నాము ఎందుకు అద్దెకిస్తున్నాము ఏ వ్యాపారం చేయడానికి అద్దెకిస్తున్నాము ఎన్ని సంవత్సరాలకు అద్దెకిస్తున్నాము ఏ ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులతో మనం అద్దెకిస్తున్నామో ఆ వస్తువుల వివరాలు గీజర్ ఉంటే గీజరు ఫ్యాన్లు ఏసీలు తర్వాత ఫర్నిచర్ ఇస్తే ఫర్నిచర్తో సహా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం కనుక రాసుకోకపోతే రేపు పొద్దున ఓ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాడు అన్నింటినీ నాశనం చేసి పాడు చేసేసి మాకేం తెలీదు మాకు మా బాధ్యత కాదనే పద్ధతిలో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఇది ఒక రకమైనటువంటి పద్ధతి ఉంది ఇంకోటి ఏంటంటే ఇంటి ఓనర్లు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు ఈ మధ్య అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మూడు నెలలు అడ్వాన్స్ తీసుకుంటున్నారు ముందే కాబట్టి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇంకా అడ్వాన్స్ డబ్బులు వాపస్ ఇవ్వట్లే ఆ డబ్బులతో మేము ఇంకా రంగులు వేయించాలి మీరు డబ్ల్యూసీ పగలు కొట్టారు వాషింగ్ బేసిన్ పగలు కొట్టారు ట్యూబ్లైట్లు ఇచ్చాము మేము మీకు బల్బులు పెట్టాము అప్పుడు మేము ఏసీది ఫలానా విండో మీరు పగల కొట్టేశారు ఇలాంటివన్నీ చెప్పి లేనిపోనివన్నీ చెప్పి ఆ మొత్తం ఇచ్చినటువంటి అరవై వేలు లక్ష రూపాయలు ఎంతో డిపాజిట్ ఉందో ఆ డిపాజిట్ మొత్తాన్ని దానికి వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు ఇలాంటి బాధలు అనేక రకాల ఉన్నాయి పోతే ఇప్పుడు ఒక అద్దెదారుడు ఒక ఇంట్లో పన్నెండు సంవత్సరాలు గనక కంటిన్యూగా ఆ ఇంట్లో ఉన్నాడు అంటే దాని కనుక అతను ప్రూవ్ చేస్తే ఆ ఇంట్లో అతను అడ్వాన్స్ పొజిషన్లో ఉన్నట్లు అతన్ని ఖాళీ చేయడం బ్రహ్మతరం కాదు ఇంకా కానీ ఏమాత్రం ఒక్క నెల రెంట్ కట్టకపోయినా అది కనుక ఇంటి ఓనర్ ప్రూవ్ చేస్తే నువ్వు ఒక్క నెల రెంట్ డిఫాల్ట్ అయినావు ఈ పన్నెండేళ్లలో అని ప్రూవ్ చేస్తే మళ్ళీ అతన్ని ఖాళీ చేయించడానికి ఆస్కారం ఏర్పడుతుంది